वास्तवा पच्चीस लाख बगली भरत बेटी आनंद स्वागत दिखाण तू हाँ अंदर की नमस्कार गार्ल मंडल में स्टार्ट पादयात्र पल्ले निद्र भाग एरमट्टी तंडा अलागे पीकली तंडलो मुख्यंगा पीकली तंडा ग्रामस्थुलंदरू लाइन अंटे मध्यलो सीसी रोड उंडी अवतल युवतल रेंडु ग्राम पंचायती इल्लुलु दादापुगा इंकुडु गुंतलंदरू तीयिंचुकुन्नप्पटिकी कूडा वाळ्ळु मेजर्गा प्रस्तावించినటువంటి समस्या एंटंटे अटू इटू ड्रेन कावालनेदि एंदुकंटे वर्षं टाइमलो ईसारी पड्डटुवंटि वर्षालकु पूर्तिगा కొన్ని ఇల్లులైతే దాదాపుగా సగం ఎత్తు వరకు కూడా నీళ్లు రావడం తోటి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డాం అనేసి బాగా చెప్పారు అలాగే వర్షాల కారణంగా ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో బుద్ధారం గ్రామ పంచాయతీ అలాగే మరి ఎర్రమట్టితండ గ్రామ పంచాయతీలో భాగంగా కొన్ని మిర్చి తోటలు కూడా దెబ్బతిన్నాయనేది వాళ్ళు ముఖ్యంగా చెప్తా ఉన్నారు అలాగే ప్రభుత్వ పథకాలన్నీ అంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలు అవన్నీ కూడా అందుతున్నాయా లేదా పింఛన్లు సరిగా అందుతున్నాయా లేదా అలాగే రైతు బంధు వాళ్ళకి అందుతుందా లేదా అనేది ప్రతిదీ కూడా వాళ్ళని తెలుసుకుంటూ వస్తున్నాము అలాగే మేము వస్తున్నప్పుడు కూడా ఈ రోజు ముఖ్యంగా గార్ల మండలంలో ఉన్నటువంటి ఏకైక మేజర్ ఇష్యూ వచ్చేసి రాంపురం బ్రిడ్జ్ అనేది ఆ బ్రిడ్జికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి అన్ని హ్యాండ్ ఓవర్ అంటే అందించడం జరిగింది వినతి పత్రం వెంటనే మరి కన్సర్న్ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి గారికి దానికి సంబంధించి ఎంత ఖర్చైనా నేను ఇస్తాననేసి వారు కూడా హామీ ఇచ్చినారు కాబట్టి మరి మేజర్గా ఉన్నటువంటి ఆ ఇష్యూ కూడా తీరబోతా ఉంది అలాగే మాకు గత 50-60 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి బస్ డిపో కూడా గౌరవ మంత్రి వర్యులు అజయ్ కుమార్ గారు కానివ్వండి అలాగే కేటీఆర్ గారి సహకారంతో ఆ బస్ డిపో కూడా శాంక్షన్ అవడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కేసీఆర్ గారు మరి ఆగిపోయింది అనుకున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ ని మళ్ళీ మా టోటల్ ఇల్లెందు నియోజకవర్గానికి వచ్చే విధంగా పూర్తిగా ఆ డిపిఆర్ తయారు చేయమనేసి అధికారిని ఆదేశించడం జరిగింది ఆ లైన్ అన్ని కూడా వాళ్ళు అయిన తర్వాత చూసి మరి అన్ని చెరువులు కుంటలు అన్ని నింపుకునే విధంగా అంటే భావితరాల వారికి భవిష్యత్తు తరాల వారికి ఇక నీటి సమస్య అనేది లేకోకుండా కూడా మొత్తం ప్రణాళికలు టోటల్ నియోజకవర్గంలో మేము అందించబోతా ఉన్నాం మరి అభివృద్ధి చేసుకోవడానికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।